సుందరరామ రెడ్డి గారు, ఫుల్ బ్యాక్ ట్రేడ్ సెటప్ సేఫ్టీ అంటారు కదా, అసలు ఎందుకు అంటారు, దాని గురించి చెప్పండి. సో బ్రేక్అవుట్స్ తో పోల్చుకుంటే ఫుల్ బ్యాక్స్ ఎప్పుడు సేఫ్టీ అని ఉంటుంది. ఎందుకంటే బ్రేక్అవుట్స్ లో ఏంటంటే ఫస్ట్ టైం అది రెసిస్టెన్స్ టచ్ అయినప్పుడు 6% 10% కూడా ఉండదు, ఈజీగా ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎంత మంది సెల్లింగ్ ప్రెజర్ ఉందో మనకి ఎప్పుడు తెలియదు కదా. అందుకని సెకండ్ టైం టచ్ అయినప్పుడు 6% మేబీ 30-40% వెళ్తుంది. థర్డ్ టైం టచ్ చేసింది అనుకోండి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అట్లా ఎక్కువ సార్లు ఒక లైన్ టచ్ చేసే కొద్దీ ఆ ప్లేస్ లో సెల్లింగ్ ఆర్డర్స్ అన్ని అయిపోతుంటాయి కాబట్టి అది బ్రేక్అవుట్ అవుతుంది ఆ టైంలో. ఓకే, కానీ బ్రేక్అవుట్స్ ఎప్పుడు డేంజరే, ఎందుకంటే 6% చాలా తక్కువ ఉంటుంది బ్రేక్అవుట్ స్టేజ్ లో. మిమ్మల్ని ట్రాప్ చేయడం కోసం ఈజీగా ఇన్స్టిట్యూషనల్ కొంచెం పైకి నేసేసి వాళ్ళు మీకు అమ్మేస్తా ఉంటారు. ఓకే, ఫుల్ బ్యాక్స్ ఎందుకు సేఫ్టీ అంటే ఫస్ట్ రెసిడెంట్ దగ్గర ఒక స్టాక్ పట్టడం స్టార్ట్ అయింది అనుకోండి, సంబడి సెల్లింగ్ అంతే కదా, అక్కడ ఆ ప్లేస్ లో షార్ట్ చేస్తుంటారు. ఆ షార్ట్ చేసి వాళ్ళు స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు, ఈ రెసిడెంట్ పైన పెడతారు, పెట్టేసి షార్ట్ కొట్టేస్తారు. అది ప్రాఫిట్ లోకి వచ్చినంత బుక్ చేసుకుంటా ఉంటారు. అలా స్టాక్ వచ్చిన ప్రతిసారి రెసిడెంట్ కి వాళ్ళు షార్ట్ చేస్తూ ఉంటారు, పైన పైన స్టాప్ లాస్ పెట్టుకుంటా ఉంటారు. ఒకవేళ బయ్యింగ్ ప్రెజర్ ఎక్కువయ్యి ఈ స్టాక్ కనుక బ్రేక్అవుట్ అయిందనుకో వెంటనే షార్టింగ్ కొట్టడం వల్ల స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోతాయి, అంతే స్టాక్ పిక్ గా మూవ్ అవుతుంది పైకి. అందుకని బ్రేక్అవుట్ అయినప్పుడు పెద్ద క్యాండిల్ వస్తుంది. ఎప్పుడైనా మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదు, ఏ స్టాక్ అయినా సరే బ్రేక్అవుట్ అయితే పెద్ద క్యాండిల్ వస్తుంది. ఆ క్యాండిల్ వచ్చింది బయర్స్ వల్ల కాదు, షార్టింగ్ వాళ్ళు పెట్టిన స్టాప్ లాస్ వల్ల. స్టాప్ లాస్ ఇది నథింగ్ బట్ బైబ్యాక్ చేయడమే కదా మళ్ళీ, దాంతో పెద్ద క్యాండిల్ వచ్చింది. ఎప్పుడైతే పెద్ద క్యాండిల్ తో ముందుకెళ్ళిందో, ఫర్ ఎగ్జాంపుల్ 0.5% తోటి రెసిస్టెన్స్ దాటి ముందుకెళ్ళిందో, ఎవరైతే బ్రేక్అవుట్ రేట్ ఎంటర్ అయ్యారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేస్తారు కదా. మళ్ళీ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ అమ్మటమే కదా, అది అమ్మటం వల్ల మళ్ళీ బ్యాక్ వస్తుంటది ఎక్కడైతే బ్రేక్అవుట్ అయింది ఆ ప్లేస్. ఈ లోపు ఎవరైతే ఈ షార్ట్ కొట్టి మనీ లాస్ అవుతారో వాళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ రెవెన్యూ ట్రేడింగ్ కోసం మళ్ళీ వాళ్ళు గ్రౌండ్ షార్ట్ కొడతారు. అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసేవాడు బ్రేక్అవుట్ ట్రేడర్లు అమ్ముతారు, షార్ట్ కొట్టిన ట్రాప్ అయినా షార్టింగ్ వాళ్ళు ఇంకో రెండు అమ్ముతారు. వీళ్ళిద్దరూ అమ్మినప్పుడు తిరిగి ఎక్కడ కొనాలి, రీటెస్టింగ్ దగ్గర కొనాలి. ఇప్పుడు రీటెస్టింగ్ దగ్గర మూడు పార్టీలు రెడీ వెయిట్ చేస్తా ఉంటాయి కొనుక్కోడానికి. ఇంతకుముందు బ్రేక్అవుట్ ట్రేడింగ్ మిస్ అయిన వాళ్ళు ఈసారి ఎక్కడ కొత్త కొంటాను రెడీ అవుతారు. రెండోది బ్రేక్అవుట్ ట్రేడింగ్ అప్పుడు ఎన్కాష్ చేసుకున్న వాళ్ళు రెండోకి రెడీ అవుతారు. మూడు ఈ షార్ట్ కొట్టినోడు మళ్ళీ కవరింగ్ కోసం ఎదురుస్తూ ఉంటాడు. మూడు పార్టీ వాళ్ళు రీటెస్టింగ్ దగ్గర ఎదురుస్తుంటారు కొనుక్కోడానికి. ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ రీటెస్టింగ్ వచ్చిందో ఈ మూడు పార్టీలు ఒకేసారి బై చేస్తే దాంతో క్విక్ గా రివర్స్ అవుతాయి. అందుకని ఫుల్ బ్యాక్స్ చాలా సేఫ్టీ బ్రేక్అవుట్స్ తో పోల్చుకుంటే. అండ్ మోర్ ఓవర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత క్లియర్ మనకు విజన్ కనపడుతుంది, బ్రేక్అవుట్ అయినప్పుడు హ్యూజ్ బాల్ ఎంత వచ్చిందా లేదని క్లియర్ గా. సో బ్రేక్అవుట్ అయినప్పుడు హ్యూజ్ బాల్ ఎంత వచ్చింది అనుకోండి, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ మొత్తం ఆర్డర్స్ అన్ని కన్సూమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. తిరిగి బ్యాక్ వచ్చినప్పుడు తక్కువ వాళ్ళంత బ్యాక్ వచ్చింది అనుకోండి, అది క్లియర్ ఇండికేషన్ సెల్లర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అనే విషయం. అందుకని బ్రేక్అవుట్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఫుల్ బ్యాక్స్ ఎప్పుడు సేఫ్ సైడ్, అసలు ఒరిజినల్ ట్రేడింగ్ స్టైల్ స్టాక్ మార్కెట్ లో ఫుల్ బ్యాక్స్ అండి. గుడ్డిగా బ్రేక్అవుట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకని బ్రేక్అవుట్ అయి ఫుల్ బ్యాక్ వచ్చిన ప్రతిసారి మీరు బై చేసుకోవచ్చు. సో ఫుల్ బ్యాక్ ప్లస్ స్వింగ్ లో కన్ఫర్మేషన్ ఇచ్చి కూడా మంచి కాంబినేషన్. అందుకని ప్రతి ఒక్కరు కూడా బ్రేక్అవుట్స్ కాకుండా ఫుల్ బ్యాక్ తీసుకుంటే బెస్ట్. కాబట్టి కొంతమంది అగ్రెసివ్ పర్సనాలిటీ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఎంటర్దాం మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్దాం ఎదురుతా కూర్చుంటారు, అలాంటి ఫుల్ బ్యాక్ దాకా వెయిట్ చేయలేరు, డైరెక్ట్ గా బ్రేక్అవుట్ దగ్గర ఎంటర్ అవుతారు. బట్ ఎక్కువ లాస్ ఉంటాయి బ్రేక్అవుట్ ట్రేడింగ్ స్టైల్స్ కి. ఫుల్ బ్యాక్ అయితే ఫుల్ సేఫ్ సైడ్, మంచి కన్సర్వేటివ్ ప్లస్ ఫుల్ సేఫ్ గా ఉండడానికి ఫుల్ బ్యాక్స్ తీసుకోండి. అంటే పర్టికులర్ గా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు లేదా పొజిషన్ ట్రేడింగ్ అనుకోండి, ఏదైనా స్టాక్స్ ఒక 1 వీక్ బ్యాక్ బ్రేక్అవుట్ అయ్యి ఇప్పుడు తక్కువ వాల్యూమ్తో ఫుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఎంట్రీ దోస్ స్టాక్స్ అన్నమాట. రైట్ రైట్. సో అందుకని దాంట్లో మీకు వాల్యూమ్ ఉంది, బ్రేక్అవుట్ అయినప్పుడు హ్యూజ్ వాల్యూమ్ వచ్చిన ఎవిడెన్స్ ఉంది, ఇన్స్టిట్యూషన్ ఉన్న ఎవిడెన్స్ ఉంది, ఫుల్ బ్యాక్ అయినప్పుడు తక్కువ వాల్యూమ్తో వచ్చింది కాబట్టి త్వరగా పైకి వే ఛాన్స్ ఉంది. అందుకని ఫుల్ బ్యాక్ ఇస్ ద బెస్ట్ ట్రేడ్ సెటప్స్. ఇప్పుడు మీకు అది అర్థం కావాలంటే నీకు 1 ఇయర్ చార్ట్ టీసీఎస్ తీసుకోండి, ఇది ఫుల్ బ్యాక్ ముందు పోతుంది, అది మీకు క్లియర్ ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ స్టాక్స్ ఇట్లా గత 3 డేస్ నుంచి యాక్చువల్గా ఫుల్ బ్యాక్ లో ఉన్నాయి, బ్రేక్అవుట్ ఏరియా రీటెస్టింగ్ చేసేసి ఫుల్ బ్యాక్ లో ఉంది. అది వాట్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రేడ్ సెటప్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ రెడ్డి గారు, ఫుల్ బ్యాక్ సేఫ్టీ గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.